కడుపున పుట్టకపోయినా దత్తత తీసుకుని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. త్వరలోనే పెళ్లి చేయాలని అనుకున్నారు. కానీ ఆ దత్తపుత్రుడే కాలయముడయ్యాడు. తల్లినే హత్య చేసి డబ్బు నగలతో ఉడాయించాడు. ఈ ఘటన హైదరాబాద్లో జరిగింది. కన్న కొడుకు కంటే ఎక్కువగా అల్లారు ముద్దుగా పెంచుకున్నామని అంటున్నాడు తండ్రి జంగయ్య. కోట్ల ఆస్తికి ఒక్కడే వారసుడని, ఇలా చేస్తాడని అనుకోలేదని రోధిస్తున్నాడు. తన భార్య హత్యలో సాయితేజ్తో పాటు అతని స్నేహితులు కూడా ఉండొచ్చని అంటున్నాడు జంగయ్య. ఈ హత్య కేసుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. కన్న కొడుకులాగా పెంచుకున్న దత్తపుత్రుడే చివరకు ప్రాణాలు తీసిన ఘటన ఇది పిఎన్టీ కాలనీలో చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం తండ్రి జంగయ్య దగ్గర ఉన్నాం. ఇతని భార్యనే ఆ దత్తపుత్రుడు సాయి తేజ అంటే పెంచుకున్న కొడుకు అతన్ని చాలా ఘోరంగా చంపి పారిపోయిన పరిస్థితి చోటు చేసుకోవడం ప్రస్తుతం చోటు చేసుకుంది. ప్రస్తుతం జంగయ్య ఉన్నారు. అతను ఏం చెప్పాలని వరకు ఈ ఘటన పైన ఒకసారి అడుగుదాం. మీకు ఎప్పుడైనా అనుమానం వచ్చిందండి అతని పైన? ఏంటి అలాంటి వాడు అని రాలే, మాకు ఎప్పుడు అనుమానం రాలే సార్. ఎన్ని ఏళ్ళు మీరు చెప్పింది, మాకు సంతానం కాకుంటే మా బంధువులు బాబుని తెచ్చుకుని చదువుకున్నాం సార్. 3 డేస్ ప్లాన్ తెచ్చి మేము అన్ని కష్టపడ్డాం సార్. అబద్ధం చెప్తలే, మీరు చెప్పిన దానిలో తప్పు లేదు. నా భార్య నేను కన్నమ్మ పూజలు చేసి ఇది చేసి మాకు ఒక ప్లాడ్ ఉండు అందలేక మనం ఉండాలని మేము స్టేజ్కి వచ్చి మీరు చేసుకున్నాం. వానికి ఏది ఉన్నా వానికి ఉండే కదా సార్. కానీ ఇప్పుడు ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే వాడు కనిపిస్తలేడు. వాని వెనుక ఎవరు ఉన్నారు, ఎవరు తీసుకుపోయారు, నా భార్యను ఎవరు ఏం చేసిండ్రు, ఇప్పుడు వాడు చేసిండను మా నాకు అంటే నా దృష్టిలో మాట చెప్తున్నా సార్. ఎవడన్నా మిమ్మల్ని డబ్బుల కోసం వేధించడం కానీ లేకపోతే పలానా దగ్గరికి నేను వెళ్ళాలి నాకు డబ్బులు ఇవ్వండి కానీ మిమ్మల్ని వేధించడం అలాంటిది? నా భార్యను వేధించలే, నాకు వేధించలే. ఇప్పుడు అంటే ఇంట్లో బట్టలు కావాలి డాడీ అంటే ఇప్పిస్తుండి, నాకు ఇది కావాలంటే ఇస్తుండి, మళ్ళీ మా మిస్సెస్ ఏం కావాలని ఇస్తుండే. ఆ రోజు ఏం జరిగిందండి? ఆ రోజు మీరు చూసినప్పుడు ఏం జరిగింది? మీకు అసలు మీ కొడుకు పైన ఎట్లా అనుమానం వచ్చింది? మా కొడుకు ఇప్పుడువి మా కొడుకు చేసిందని మేము అనుకుంటున్నాం సార్. మా కొడుకును అడ్డం పెట్టుకుని ఎవరు చేసిండు, ఎవరుండు, వాళ్ళంతా బయటికి తీయమని వీడియో ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. పోలీసులు అయితే భారీ ఎత్తున వాళ్ళ ప్రయత్నాలు ఏం చేయాలన్న డే నైట్ చేస్తారు, మీరందరూ చేస్తారు. ముందు రోజు ఎవరన్నా వచ్చారండి ఇంటికి మీ భార్యతో మాట్లాడేటప్పుడు కానీ లేకపోతే సాయితోజితో కానీ ఎవరన్నా వచ్చారు? ఎవరు రాలేదు సార్. మీరు చెప్పండి అమ్మా, మీరు ఏం చెప్పాలనుకున్నారు? మీ వదిన అవుతుంది అనుకుంటా వరుసకి, ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకొని ఉంటారు కొడుకుని, దాదాపు 28 ఏళ్ళు పెంచారు. అలాంటి కొడుకు ఇంత పెద్ద ఆస్తికి వారసుడై ఉన్నాడు, అయినా కానీ 30 తులాల బంగారం కోసం చంపి ఉంటాడని మీరు అనుకుంటారా, లేకపోతే ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు అనుకుంటారు? వాళ్ళతోనే కాలేదు, వేరే వాళ్ళు ఏదో నేర్పిర్రు, వానికి తాగుడాలు మాటో సిగరెట్లు అలవాటో ఏమేమో చేసిర్రు, బయట తిప్పిర్రు, ఏదో ఇప్పుడు అంటారు గంజాయి దాపిర్రు అంటారు. అదంతా మాకు తెలియదు, మా కంట్లో ఎప్పుడు వాళ్ళే కానీ బయట పబ్లిక్ ఇప్పుడు చెప్తుర్రు. 28 ఏళ్ళు కదా అమ్మ, కనీసం మీ బంధువులకు కూడా ఎవరు కూడా పెంపుడు కొడుకు అన్న ఆలోచనలు ఎవరు ఉండరు, సొంత కొడుకు లాగానే పెంచి ఉంటారు. బయటికి రాలే నానా, బయటికి రాలేదు. నిన్న పేపర్ వేస్తే తెలిసింది దత్తుకు తీసుకురాని, కానీ మేము ఆమె మనసు బాధపడుతుందని మేము అనలేము. పెంచుకున్నాడు అని అనొద్దు అంటుండే మా చెల్లె. ఇది ప్రస్తుతం ఈ ఇంట్లో లోపల ఆమె విగతజీవిగా పడి ఉంది. ఆమె బెడ్రూమ్ ఇది, ఆయన భర్త చెప్తున్నాడు. ఉదయం శుక్రవారం రాత్రి పడుకున్నారు, తెల్లారి 6 గంటల సమయంలో అతను పైకి వచ్చాడు. మీరు వచ్చేటప్పటికి ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ సార్ కాళ్ళు అక్కడ ఉన్నాయి, తలకాయ ఇక్కడ ఉన్నాయి, అటు మళ్ళీ పడుకుని ఉంది సార్. ఈ గాజులన్నీ పలిపోయి ఉన్నాయి, ఇవన్నీ చెత్త చెదరావు, ఇవన్నీ దీని మీద పడి ఉన్నాయి సార్. మాకు న్యాయం చేయాలి. నా కొడుకు మీద లింద పడ్డది, వాడే చేసింది అని అన్ని ఉన్నది లేడు కాబట్టి ఆ వెనుక ఎవరుండని అన్ని తీయాలని మేము దయ చేసి కోరుకోండి. ప్రసం సాయితేజ పోలీసుల అదుపులో ఉన్నాడు, అతను విచారిస్తున్నారు. ఇంకా అతని వెనకాల ఇంకెవరెవరు ఉన్నారన్న దానికి సంబంధించి అతని నుంచి రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు సర్వనాథ్ పోలీసులు. కిరణ్ ప్రభాకర్తో రాధాకృష్ణ టీవీ.